హరిబాబు హఠాత్తుగా రాజీనామా చేయడానికి కారణం ఇదే. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు హఠాత్తుగా రాజీనామా చేసేశారు. తమ ప్రభుత్వంపై పార్టీపై పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారాన్ని నామమాత్రం కూడా ఖండించలేకపోతున్న బీజేపీ ప్రధాని మోడీని స్థూలంగా పార్టీని ఏపీ పైలట్ ప్రబల శత్రువుగా చిత్రీకరిస్తున్న ఏ ఒక్క పార్టీ ముఖ్యుడి నుంచి స్పందన లేకుండా పోయింది. ఏపీలో అసలు బీజేపీ ఉందా అన్నట్లుగా నిర్లిప్త నిస్తేజం, నిరాసక్తత, నిర్లక్ష్యం చోటు చేసుకున్నాయి. నిజానికి బీజేపీ కేంద్ర నాయకత్వం మీదే కార్యకర్తలు సానుభూతి పరులలో తీవ్ర అసంతృప్తి ఉంది. ఇన్నేళ్లు టీడీపీకి తోక పార్టీలో మార్చేసి బీజేపీ వేసిమెత్తు కూడా బలం పెంచుకోకుండా కత్తెరలు వేసి జస్ట్ తెలుగుదేశం పార్టీకి అనుబంధ విభాగంగా ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలుగు బీజేపీగా మార్చేశారు. చివరకు వెంకయ్య నాయుడిని పార్టీ బాధ్యతల నుంచి తప్పించినా సరే ఇప్పటికీ ఆ అడుగుజాడలే పార్టీని నడిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జిగా రామ్ మాధవ్ను నియమించిన అధిష్టానం కర్ణాటక ఎన్నికల తర్వాత ఏపీపై దృష్టి సారించాలని నిర్ణయించింది. ఈలోగానే పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనిలో భాగంగానే హరిబాబును బలవంతంగా రాజీనామా చేయించినట్లు తెలుస్తోంది. హరిబాబు రాజీనామాతో మెజారిటీ కార్యకర్తలు ఊపిరి పీల్చుకుంటున్నారు. నిన్న మొన్న పార్టీకి పెద్ద ఎత్తున వెళ్లిన మెసేజ్ సారాంశం ఏమిటో తెలుసా? బీజేపీ విష్ణుకుమార్ రాజును చంపేస్తామని బెదిరిస్తే అధ్యక్షుడు కిమ్మనడు. వైజాగ్ లో మోడీ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దహనం చేస్తే అధ్యక్షుడికి కనిపించదు. వైజాగ్ లోనే బీజేపీ కార్యకర్తలపై బహిరంగంగానే కమ్యూనిస్టులు దాడి చేస్తే అధ్యక్షుడు కిక్కురు మనడు. చీరాలలో ఏకంగా బీజేపీ ఆఫీసులోకే వచ్చి దాడి చేస్తే అధ్యక్షుడు మాట్లాడాడు. చివరకు మోడీని వేరే పార్టీల నేతలు ఇడియట్ అని తిట్టినా అధ్యక్షుడికి చెమ్మ కుట్టినట్లుగా కూడా ఉండదు. అసలు ఏపీలో పార్టీకి అధ్యక్షుడంటూ ఉన్నాడా? ఇప్పటికీ ఎంత నీచంగా చూస్తున్నా సరే ఆ తెలుగుదేశం పార్టీకే దాస్యం చేయాలా? ఇవి ఆ మెసేజ్ల సారాంశం. నిజానికి ఎప్పటికప్పుడు ఏదో చేస్తారు, ఓడబడుస్తారు అనే ప్రచారాలే తప్ప ఏపీలో బీజేపీకి సంబంధించి హైకమాండ్కు ఓ ప్లాను లేదు, యాక్షన్ లేదు. మొన్న తిన్న పాములా మారింది. కమ్మను తీసేస్తే ఎవరిని పెట్టాలబ్బా? టీడీపీ అంటే కమ్మ, వైసీపీ అంటే రెడ్డి, జనసేన అంటే కాపు. మరి మనం ఎవరు అనే ఆలోచనలో ఉండి పార్టీ అధ్యక్షుడిపై నిర్ణయం తీసుకోలేకపోతున్నదట ఇన్నాళ్ళు. పాపం ఏపీ బీజేపీని చూస్తే నిజంగానే జాలేస్తున్నది అందరికీ. నిజమే, ఏపీ అంటే కుల రాజకీయాలే అందరికీ తెలుసు. కానీ కమ్మ, కాపు, రెడ్డి అంతేనా? ఇంకెవరూ లేరా? చివరకు లెఫ్ట్ పార్టీలు కూడా అంతే. బీజేపీ తను కూడా ఆ ప్రవాహంలోనే పడి ఎందుకు కొట్టుకుపోతున్నట్లు? దళిత వ్యతిరేక పార్టీగా బదనాం అవుతున్న స్థితిలో ఓ దళితుడిని నాయకుడిగా నియమిస్తే తప్పేమిటి? అగ్రవర్ణాల పార్టీగా నిందలు ఎదుర్కొంటున్న సమయంలో వెనుకబడిన వర్గాలను చేరదీసి ప్రోత్సహిస్తే తప్పేమిటి? అబ్బే, అవి చేయరు. ఇప్పటికీ కమ్మ, కాపు, రెడ్డి అనే ఈక్వేషన్లలోనే మునిగి తేలుతున్నారట. విచిత్రంగా ఏపీలో ఆర్ఎస్ఎస్, విహెచ్పీ కూడా ఇంత నిస్తేజంగా ఉన్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ రాజీనామా ఎపిసోడ్ లో హైలైట్ ఏమిటంటే కొత్త అధ్యక్షుడి ఎన్నికకు మార్గం సుగమం చేయడానికి హరిబాబు రాజీనామా చేశారట. కొన్ని ఛానళ్లు, కొన్ని పత్రికల్లో వస్తున్నదిలా ఏదో పాపం ఇక పోనీలే అని రాజీనామా చేసినట్లుంది. సర్లేండి, ఇక ఎవరో ఒకరిని ఎన్నుకుని తగలడండి అన్నట్లుగా తనంతట తానే తప్పుకుంటే తప్ప హైకమాండ్కు కొత్త అధ్యక్షుడిని పెట్టే తెలివి లేదన్నట్లేగా.